హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, రియల్మీ కంపెనీ ఫైనల్గా సెప్టెంబర్ 3వ తారీఖున మన ఇండియాలో రియల్మీ 7 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ డేట్ అలాగే కన్ఫర్మేషన్ అనేది నిన్న మాధవసేత్ అలాగే రియల్మీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు అఫీషియల్గానే షేర్ చేశారు. దీంట్లో మనకి 2 మొబైల్స్ అయితే ఉంటాయి, రియల్మీ 7 అలాగే రియల్మీ 7 ప్రో. ఇక నిన్న సాయంత్రం మనకి రియల్మీ 7 అలాగే రియల్మీ 7 ప్రో ఈ 2 మొబైల్స్లో ఉండే కీ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా మనకి ఆన్లైన్లో బయటకు అయితే వచ్చినాయి. అది కాకుండా వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్రమోషన్స్ కూడా చేస్తూనే ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబర్స్తో. దీనికి సంబంధించిన కొన్ని అన్బాక్సింగ్స్, ఛార్జర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. అండ్ నిన్న మనకి అఫీషియల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు అయితే వచ్చినాయి. ఇక ఈరోజు నేను మీకు ఈ రియల్మీ 7 అలాగే రియల్మీ 7 ప్రో ఈ 2 మొబైల్స్లో ఉండబోతున్న మేజర్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ రెండింటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, వీటి బడ్జెట్ ఎక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. ఈ రియల్మీ 7 అలాగే రియల్మీ 7 ప్రో ఈ 2 మొబైల్స్ కూడా ఏదైతే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేస్తున్న రియల్మీ 6 అలాగే రియల్మీ 6 ప్రో వీటికి జస్ట్ మోడిఫైడ్ వెర్షన్స్ లాగా చిన్న చిన్న చేంజెస్తో మనకి రాబోతున్నాయి. ఫస్ట్ మనం రియల్మీ 7 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ 7లో మనకి 6.5 ఇంచెస్ ఫ్లెచ్ రిప్రొసెజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఈ ఫోన్ అనేది మనకి రాబోతుంది. ఇక రియల్మీ 6లో మనకి మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ యూజ్ చేశారు కదా, సో దాని తర్వాత వెర్షన్ కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ని ఈ ఫోన్లో మనం చూడబోతున్నాం. సో ఇదే ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. కాకపోతే డిజైన్ పరంగా మాత్రం ఈసారి మనకి చాలా వరకు చేంజెస్ అయితే మనం చూడవచ్చు. కెమెరా ప్లేస్మెంట్, కెమెరా అరేంజ్మెంట్, కెమెరా డిజైన్, కెమెరా మాడ్యూల్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్గా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. రెక్టాంగులర్ ప్యానల్లో మనకి ఇవి కనిపిస్తాయి అనమాట. మెయిన్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ ఐఎంఎక్స్ 682 సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. ఇది మనకి 4K రికార్డింగ్ 830fps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది. వీళ్ళు UIS అని చదువుతూ ఉంటారు, సో మనకి అల్ట్రా స్టెబిలేషన్ లాగా వీళ్ళు చెప్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ లాంటి ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ స్టెబిలేషన్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లాంటి మెకానికల్ స్టెబిలేషన్ మాత్రం ఏమీ ఉండదన్నమాట. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్, దీంతో మనకి 190 డిగ్రీస్ వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. ఇక మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి టాప్ లెఫ్ట్లో మనకి పంచ్ హోల్ కట్అవుట్ ఉంటుంది. దీంట్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేస్తారు రియల్మీ 7లో. ఇక దీంట్లో 5000mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 30W సపోర్ట్ చేస్తే సూపర్ డాట్ ఛార్జర్ అని వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. రియల్మీ 7లో మనకి 30W ఛార్జర్ మాత్రమే వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో మనకి 2 వేరియంట్స్ తీసుకొస్తారు వీళ్ళు, 6GB+64GB అలాగే 8GB+128GB. ఓన్లీ 2 వేరియంట్స్ తీసుకొస్తారు. అలాగే దీంట్లో 2 కలర్స్ మాత్రం మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీని స్టార్టింగ్ ప్రైస్ మాత్రం అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో మనకి స్టార్ట్ అయితే అవుతుంది. నాకు నేను అనుకోవడం మాత్రం పక్కాగా 15,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే 1,000 రూపాయలు అటు ఇటు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. రఫ్గా మనం 15,000 రూపాయల బడ్జెట్ అని ఫిక్స్ అయితే అవ్వాలన్నమాట. ఇది రియల్మీ 7కి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్. ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఐపీఎస్ ప్యానల్ కాబట్టి ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ ఫోన్ మనకి చూస్తాం అనమాట. సో దీంట్లో ఆమ్లెడ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. ఇక రియల్మీ 7 ప్రోలో మాత్రం మనకి కొంచెం రియల్మీ 7కి అలాగే రియల్మీ 7 ప్రోకి కొంచెం డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. చాలా వరకు అప్గ్రేడ్ మనం దీంట్లో చూడొచ్చు అనమాట. రియల్మీ 7 ప్రోలో మనకి 6.4 ఇంచెస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో. అలాగే ఇది మనకి 60Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది, అంటే దీంట్లో ఎలాంటి హయ్యర్ రిఫ్రెష్ రేట్ లాంటిది ఏమీ ఉండదన్నమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ సేమ్ ఏదైతే మనకి రియల్మీ 6 ప్రోలో మనం చూసామో, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, అదే ప్రాసెసర్ని దీంట్లో కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G అలాగే 720G ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర ఈక్వల్గానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఏదైతే మీరు రియల్మీ 6 ప్రోలో చూసారో అదే పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అంతకంటే పెద్దగా ఏమీ ఉండదు, ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తారు కాబట్టి. ఇక కెమెరా డిపార్ట్మెంట్ సేమ్ రియల్మీ 7లో ఏదైతే మనం చూసామో సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెయిన్ కెమెరా, ఐఎంఎక్స్ 682 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. కానీ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం దీంట్లో ఎక్కువ ఉంటుంది, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేస్తారు. టాప్ లెఫ్ట్లో మనకి పంచ్ హోల్ కట్
బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఇక దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 65 W సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు, సూపర్ డాట్ ఛార్జర్ అనమాట. సో దీంట్లో ఇది మేజర్ కీ పాయింట్. అలాగే సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇవి రెండు మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్స్ అని దీంట్లో చెప్పొచ్చు. ఇక దీంట్లో కూడా వీళ్ళు రెండు వేరియంట్స్ తీసుకొస్తారు, రెండు కలర్స్ కూడా తీసుకొస్తారు, 6GB+128 అలాగే 8GB+128. ఇప్పుడు ఈ రియల్మీ 7 ప్రో మాత్రం ప్రైస్ విషయానికి వెళ్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ రియల్మీ 6 ప్రో. సో నన్ను అడిగితే నేను అనుకోవడం మాత్రం ఇది 20,000 రూపాయల దగ్గర ఎగ్జాక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అని నేనైతే అనుకున్నాను. అట్లీస్ట్ 19999 ఇలా పెడతా ఉంటారు కదా, 18999 అయితే ఉండకపోవచ్చేమో మేబీ. నేను అనుకోవడం ఖచ్చితంగా 20,000 రూపాయలు టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బేస్ వేరియంట్ని అనుకున్నాను. ఇందులో మేజర్గా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండగదగిన ఒకే ఒక ఫీచర్ ఏంటంటే మనకి సూపర్ ఛార్జింగ్, ఏదైతే వీళ్ళు సూపర్ డాట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో 65 W, ఇది మాత్రం కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కాబట్టి. అండ్ ఇది సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి కొంచెం నేను అనుకోవడం మాత్రం 20,000 రూపాయలు టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వెళ్తే ఏదైతే మనకి రియల్మీ X7 సిరీస్ మనకి సెప్టెంబర్ 1వ తారీఖున లాంచ్ కాబోతుంది కదా, సేమ్ అదే డిజైన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో చైనాలో రియల్మీ X7లో బ్యాక్ సైడ్ మనకి డేర్ టు లీప్ అని చాలా పెద్ద బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, కానీ మన ఇండియన్ వెర్షన్ రియల్మీ 7లో మాత్రం అలాంటి పెద్ద బ్రాండింగ్ అయితే ఉండకపోవచ్చు అని నేనైతే అనుకున్నాను. ఇప్పటివరకు మనకి రియల్మీ X7కి సంబంధించిన ఇమేజెస్ మాత్రమే బయటకు వచ్చినాయి, కానీ రియల్మీ 7 సిరీస్కి సంబంధించిన ఇమేజెస్ ఎక్కడ కూడా బయటకు అయితే రాలేదు. కానీ రెండు కూడా డిజైన్ సేమ్గానే ఉంటాయి. కాకపోతే నేను చెప్పాను కదా ఆ బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం అంత పెద్దగా ఉండే అవకాశం అయితే లేదు. సో ఇది రియల్మీ 7 అలాగే రియల్మీ 7 ప్రోకి సంబంధించిన మేజర్ కీ స్పెసిఫికేషన్స్. ఇవే స్పెసిఫికేషన్స్తో మనకి 3వ తారీఖున లాంచ్ కాబోతున్నాయి. మ్యాక్సిమం ఎలాంటి చేంజెస్ అయితే మనం చూసే అవకాశం అయితే లేదు. అయితే రియల్మీ 7 ప్రోలో మాత్రమే డ్యూయల్ స్పీకర్స్తో రాబోతుంది, అంటే స్టీరియో స్పీకర్స్తో రాబోతుంది. కొంచెం ఎవరైతే మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి స్టీరియో స్పీకర్స్ అనేది కొంచెం బాగా ప్లస్ పాయింట్ అనమాట. అండ్ మీకు ఓవరాల్గా కూడా ఈ ఫోన్ చూడటానికి లుక్ కూడా బాగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కొత్త కెమెరా మోడల్ డిజైన్తో రాబోతున్నారు కాబట్టి. సో చూద్దామని సెప్టెంబర్ 3వ తారీఖున దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆల్మోస్ట్ అలా ఇవే స్పెసిఫికేషన్స్ వస్తే ప్రైజెస్ మాత్రం నేను చెప్పిన వాటికి ఒక 1000 రూపాయలు అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో 20,000 రూపాయలు టార్గెట్ అయితే పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు వాళ్ళు సాటిస్ఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ రియల్మీ 7 ప్రో మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది ఫోన్ మాత్రం. నేనైతే ఖచ్చితంగా రియల్మీ 7 ప్రో మాత్రమే కొనే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే రెండింటికి బడ్జెట్ అయితే నా దగ్గర లేదు, ఓన్లీ ఒకటైతే ఖచ్చితంగా కొంటాను. 7 ప్రోనే మ్యాక్సిమం తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 7 సిరీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.